ఖురాన్లో ఉన్న యేసుకి బైబిల్లో ఉన్న యేసుకి తేడాలు ఏంటి యా యాడ్ సో ఖురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి అలాగే బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి తేడా ఏంటి అని ఈ ప్రశ్నకి మనం సమాధానం చూస్తున్నాం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఖురాన్లో ఉన్న యేసు ప్రభు బైబిల్లో ఉన్న యేసుప్రభు ఒక్కటే అని చాలాసార్లు అనుకుంటాం ప్లస్ చాలామంది కూడా ఏం చేస్తారంటే ముస్లిం సహోదరులు కొంతమంది మీ యేసు ప్రభు యేసు ప్రభు మీ అల్లా మా మీ దేవుడు మా అల్లా ఒక్కటే అన్నట్టుగా చాలామంది కూడా చెప్తా ఉంటారు ఇక్కడ కురాన్లో ఉన్న యేసుప్రభుకి బైబిల్లో ఉన్నటువంటి యేసుప్రభుకి మనం తేడాలు చెప్తున్న సమయంలో మనం చె నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే కురాన్ గ్రంథము అలాగే బైబుల్ గ్రంథం వెలుగులో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రెండింటినీ కంపేర్ చేసినప్పుడు కురాన్లో ఉన్న యేసుక్రీస్తు బైబుల్లో ఉన్న యేసుక్రీస్తు ఒక్కటి కాదు కానీ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి భేదాలు నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను బైబుల్ యేసుక్రీస్తు గురించి ఏం చెప్తుందంటే హీఈస్ ద బిగినింగ్ హీఈస్ ద ఆల్ఫా ఆయన ఆల్ఫా అయినటువంటి దేవుడు ఆయన ఒమేగ్ అయినటువంటి ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు కానీ ఖురాన్ ఏం చెప్తుందంటే హీ యాజ్ ద ఆల్ఫా అంటే హీ యాజ్ ద బిగినింగ్ ద యేసుక్రీస్తు ప్రభు వారు బైబుల్ ప్రకారము హీఈ ద బిగినింగ్ ఖురాన్ ప్రకారము హీ హ్యాజ్ ద బిగినింగ్ సో అంటే ఈ రెండింటి మధ్యలో మనం అర్థం చేసుకోవాల్సిన ఏంటంటే ఏసుక్రీస్తు ప్రవారును బైబిల్ గ్రంథంలో దేవుడుగా దేవుని కుమారుడుగా ఆయన ఒక మంచి అనేక అద్భుత కార్యములు చేసినటువంటి గొప్ప ప్రవక్తగా అన్ని విధాలుగాను కూడా బైబిల్ గ్రంథము ఏసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తుంది కానీ ఖురాణ గ్రంథంలో చూసుకునేసరికి మనకేం జరుగుతుందంటే ఆయన కేవలం ఒక ప్రవక్త మాత్రమే చాలాసార్లు మనం ముస్లిం సహోదరులకు సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళు వెంటనే చెప్పే మాట ఏంటిదంటే యేసుమసి గురించి మాకు తెలుసు పతాయాంకు ఓ కోనే మాలం ఓ అమరా నభియే ఓ అమరా పైగంబరే అంటుంటారు యేసుక్రీస్తు ప్రభారు మా ప్రవక్త మాత్రమే అని అంటుంటారు వాస్తవం చెప్పాలి అని అంటే ఏసుక్రీస్తు ప్రభారు కేవలము ప్రవక్త మాత్రమే కాదు ఆయన దేవుడు దైవకుమారుడు అని బైబిల్ గ్రంథము సాక్షిమిస్తూ ఉంది ఇప్పుడు ఖురాన్కి బైబిల్కి మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు గురించినటువంటి వ్యత్యాసాలను మనం చెప్పాలి అనుకుంటే ఏసుక్రీస్తు దేవుడు దైవకుమారుడు ఆయన మరి నరవతారిగా ఈ లోకానికి వచ్చాడని బైబుల్ చెప్తా ఉంటే ఖురాన్ మాత్రం ఏం చెప్తూ అంటే అస్సలు దానికి ససే మేరే ఒప్పుకోదు ఎందుకు అని అంటే అల్లాహుకు కుమారులు ఎవరూ లేరు కేవలం అల్లాహుకు ఏమంటారు ఆయన దాసులు లేదా ఆయన ప్రవక్తలు మాత్రమే ఉన్నారు లేదా ఆయన మెసెంజర్స్ మాత్రమే ఉన్నారు ఆయన సందేశాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన వారమే ఉన్నారు అలాంటి వాళ్ళు మరి లక్ష మంది పైగా ప ప్రవక్తులు ఉన్నారు మరి చిట్ట చివరి ప్రవక్త మహ్మద్ ప్రవక్త గారు ఆ మహ్మద్ ప్రవక్త గారి గురించి ముందుగా వచ్చిన ప్రవక్త గారి గురించి చెప్పడానికి ముందు వచ్చిన ప్రవక్తనే యేసుక్రీస్తు ప్రభావం బైబిల్ ఖురాన్ గ్రంథము చెప్తూ ఉంది ఇక్కడ ఒకసారి మీకు ఈ స్క్రీన్ మీద మీకు రిఫరెన్స్ చూపిస్తున్నాను సురా ఇరవై అధ్యాయము తొంభై ఒకటి తొంభై ఒకటో చూసుకున్నట్లయితే సురా ఇరవై మూడు తొంభై ఒకటి ఇక్కడ అల్లాహకు కుమారులు ఎవరు లేరు అని క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉంది తర్వాత రెండో విషయం ఏంటిదంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన ఆరు వందల సంవత్సరాల తర్వాత అంటే ఫైవ్ సెవెంటీ ఏడీలో మహమ్మద్ గారు పుట్టారు అంటే క్రీస్తు శకము ఐదు వందల డెబ్భై సంవత్సరంలో మహమ్మద్ గారు పుట్టారు మహమ్మద్ ప్రవక్త గారు పుట్టడం అనేది జరిగింది అంటే ప్రభు పుట్టిన ఆరు వందల సంవత్సరాల తర్వాత ఈయన వచ్చారు ఇప్పుడు ఈయన ఒకరోజు ఏం జరుగుతుందంటే ఈయన హీరా అనే పర్వతం దగ్గర ఆయన మత్తులో ఉన్నప్పుడు ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నప్పుడు రంజాన్ నెలలో ఒక అనే ఒక దేవదూత ఆయన దగ్గరికి వచ్చి ఓ ప్రవక్త నువ్వు దేవుని యొక్క ప్రవక్తవి సందేశ అరుడివి లేకపోతే ఆర్ ద మెసెంజర్ నువ్వు ఒక మెసెంజర్వి ఈ మాటలు నువ్వు చదువు లేకపోతే ఈ మాటలు నువ్వు పలుకు అని చెప్పేసి చెప్పారు అదేంటిదంటే లా ఇలాహ్ ఎల్ మహమ్మదు రసులుల్లా అని చెప్పమండమనేది అనేది జరిగింది దాని అర్థం ఏంటిదంటే అల్లాహు ఒక్కడే దేవుడు ఆయనకు కుమారులు ఎవరూ లేరు మహమ్మద్ ప్రవక్త ఆయన రసూల్ అంటే రసూలుల్లా అంటే మహా అల్లాహ్ యొక్క ప్రవక్త అల్లాహ్ యొక్క మెసెంజర్ అని చెప్పడానికి ఈ కొటేషన్ అనేది అక్కడ వాడడం జరిగింది అక్కడ దాని అర్థం ఏంటిదని అంటే ఈ సురా నేను చదువు ఇరవై మూడో సురా ఇరవై మూడు తొంభై ఒకటి ప్రకారం చూసుకున్నట్లయితే దేవునికి కుమారులు ఎవరూ లేరని గాబ్రేలు దేవదూతే చెప్తున్నట్లుగా ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం ప్రవక్త గారే మహమ్మద్ ప్రవక్త గారి మాటలు చెప్పారు అయితే నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే గాబ్రేలు దేవదూతే ఎవరు గాబ్రేల దేవదూతని ఎక్కడ చూస్తాం ఒక క్రైస్తవ దృక్పథంలో కనుక మనం ఆలోచించినట్లయితే గాబ్రేల దూత దేవదూత మనకు ఎక్కడ కనబడతాడు బైబిల్ గ్రంథంలో దానియల గ్రంథంలో ఒకసారి అలాగే వార్తలు ఒకసారి మనం అక్కడ చూడవచ్చు దానియల గ్రంథంలో అయితే మరి దానియల గారి యొక్క ప్రార్థనకి సమాధానం ఇవ్వడానికి అక్కడ ఆయన కనపడుతున్నట్లుగా మనం చూస్తాం వార్తలు అయితే ఒక అద్భుతమైనటువంటి సంఘటనలో ఒక అద్భుతమైనటువంటి సంఘటనలో గాబ్రేల దేవదూత కనపడతాడు ఎక్కడది మరియ దగ్గరికి రావడం దొరికిదు ఆ దినములలో మరి దావీదు వంశస్థులైన ఏసేపు అని ఒక పురుషుడు ఒక ఊరిలో ఉన్నప్పుడు ఆ పురుషునికి ప్రధానం చేయబడినటువంటి మరియ దగ్గరికి దూత రావడము ఆ దూత లోపలకు వచ్చి దయాప్రాప్తిరాలి శుభమని చెప్పడము ఆ మాటకి ఆ నీకు తోడై ఉన్నాడు నువ్వు గర్భం ధరించి దేవుని మరి ఆ కుమారుని కందువు అని చెప్పినప్పుడు మరి ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని చెప్పేసి ఆమె తొందరపడుతున్నప్పుడు మరియా నువ్వు భయపడకు పరిశుద్ధాత్మ వల్ల నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు మరి నేను నేను పురుషుని దాన్ని అని చెప్పినప్పుడు ఈ మాటలు నేను చెప్తూ ఉంటుంది దేవదూత చెప్తా ఉంటాడు ఆ టైంలో అక్కడ మనం గమనించినట్లయితే కనుక ఈ గాబ్రియల దేవదూత ఇక్కడ చెప్పిన మాట అంటే నువ్వు గ పరిశుద్ధాత్మ దేవుని వల్ల గర్భం ధరించి కుమారుని కంటావు ఆయన సర్వ కాబట్టి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడును చూడండి ఈ మాట సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడు నువ్వు లోకాసు వార్త ఒకటా అధ్యాయ ముప్పై ఐదు వచ్చిన దగ్గర నుంచి ఈ మాటలన్నీ కూడా ఈ స్క్రీన్ మీద మీరు కూడా చూడవచ్చు గాబ్రేల దేవదూత మహమ్మద్ గారు పుట్టక ముందు అంటే దగ్గర దగ్గర ఆరు వందల సంవత్సరాల ముందు వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక కొరకు గాబ్రేల దేవదూత వచ్చి మరీ దగ్గరకు వచ్చి నీవు కుమారుని కంటావు ఆయన దేవుని కుమారుడు తన తండ్రి అయిన దావీదు వంశస్థులను యుగ గుములు దా దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుండును యాకో వంశస్థులను యుగగుమి వేలును అని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్న ఈ గాబ్రేల దేవదూతి మాట నమ్మాలా లేదా ఆరు వందల సంవత్సరాల తర్వాత ఈ మహమ్మద్ గారి దగ్గరికి వచ్చి మహమ్మద్ గారు ఏ అల్లాహకు దే కుమారులు ఎవరూ లేరు కాబట్టి మీరు ఏసుక్రీస్తు మరి దేవుని కుమారుడు కాదు అని చెప్పండి అని చెప్తున్నట్లుగానే క్లియర్గా ఇక్కడ కనబడుతూ ఉంది సో కాబట్టి మొత్తం ఈ ఈ సినారియో కనుక మనకు అర్థమైనట్లయితే కనుక ఇక్కడికి గాబరేలు దేవదూత రెండు మాటలు ఎలా చెప్పగలుగుతాడు ఒక మాట ఆరు వందల సంవత్సరాల క్రితం ఒక మాట ఆరు వందల సంవత్సరాల తర్వాత ఇంకొక మాట చెప్పడానికి గాబరేల దేవదూత మనిషి కాదే అబద్ధం చెప్పడానికి దేవుని చేత పంపబడే దూతలు వాళ్ళు అబద్ధం చెప్పడానికి వీలు లేనే లేదు సో కాబట్టి ఇక్కడ నేను ఏ పాయింట్ తీసుకోవాలనుకుంటున్నానంటే అల్లాహుకు కుమారులు లేరు అని నిరూపిస్తూ కురాన్ గ్రంథం అంతా కూడా యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని ఏసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని అంటే నిరూపించకుండా కేవలం ఆయనను ప్రవక్తగా మాత్రమే చూపిస్తోంది కాబట్టి ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు బైబిల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఒక్కటవుతారా మీరే ఆలోచించండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలాగని చెప్పి మనం కురాన్ను మన ముస్లిం సహోదరులను మనం కించపరచడం కాదు కానీ ఒకవేళ ఎవరైనా ఏసుక్రీస్తు ప్రవారు దేవుడు కాదు అని చెప్తే కురాన్కి బైబిల్కి గ్రంథం మధ్యలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో చెప్తున్న మాటలుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత రెండవదిగా మనం చూసుకున్నట్లయితే ఆయన దేవుని కుమారుడు కాదు అనేది ఖురాన్ చెప్తుంది దైవ కుమారుడు ఆయన దేవుడు అని చెప్పి బైబిల్ చెప్తుంది తర్వాత ఆయన ఒక మానవుడు మాత్రమే ఖురాన్ చెప్తుంది యేసుక్రీస్తు యేసుక్రీస్తు ఈ సే వస్తున్నాం కేవలం ఆయన మానవుడు మాత్రమే ఆయన దేవుడు కాదు అని సురా పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు కానీ బైబిల్ గ్రంథం అంతా చూసుకున్నట్లయితే కనుక మనం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం మరి ఫిలిప్ వచ్చినప్పుడు మాకు తండ్రిని చూపించి అన్నప్పుడు కూడా ఆయన నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టు అని చెప్పడము అంటే యేసుక్రీస్తు ప్రభు డైరెక్ట్గా నేను దేవుణ్ణి అని చెప్పకుండానే చాలా సందర్భాల్లో ఆయన అనే ఆయన చేసిన అద్భుతాల ద్వారా ఆయన చేసినటువంటి కార్యాల ద్వారా తన దైవత్వం గురించి ఆయన చెప్పకనే చెప్పాడు యవన్ సువార్థ పదవాధ్యాయంలో కూడా చూసుకున్నట్లయితే అదే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి యేసుక్రీస్తు యొక్క దైవత్వము నేను దేవుణ్ణి అని చెప్పుకున్నంత మాత్రం యేసుక్రీస్తు దేవుడు కాకుండా పోలేదు కానీ యేసుక్రీస్తు మొత్తము అంత సువార్తలు అన్నింటిలో కృత నిబంధన గ్రంథములు అన్నింటిలో ఆయన గురించి పాత నిబంధన గ్రంథంలో చెప్పిన ప్రవచనాలన్నింటిలో యేసుక్రీస్తు యొక్క దైవత్వం చాలా గొప్పగా వివరించబడింది కాబట్టి ఖురాన్ గ్రంథం ప్రకారము బైబుల్ గ్రంథం ప్రకారము ఏసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ఖురాన్ కురాన్ ప్రకారము ఆయన కేవలం ప్రవక్తగానే ఉన్నాడు అలాగే బైబిల్ ప్రకారము ఏసుక్రీస్తు దేవుడై ఉన్నాడు కాబట్టి కురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు బైబుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఒక్కటి కాదు అనే సత్యము మనకి అర్థమవుతుంది సో కాబట్టి ఇంకా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను కురాన్ గ్రంథంలో కూడా చాలాసార్లు ఏసుక్రీస్తు గురించి మెన్షన్ చేయబడింది దగ్గర దగ్గరగా స్క్రీన్ చూస్తే ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఈసా అలై వసల్లం మరియం సుతురైన ఈ సాలే వసల్లం అని ఇరవై ఐదు సార్లు అని డైరెక్ట్గా అతని పేరు తీసుకోవడం కూడా జరిగింది నలభై ఎనిమిది సార్లు ఒక థర్డ్ పర్సన్గా ముప్పై ఐదు సార్లు మరి ఫస్ట్ పర్సన్గా ఆయన గురించి సంబోధిస్తూ కూడా చక్కగా వివరించడం అనేది జరిగింది సో బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు అని చెప్తున్న ప్రతిసారి కూడా ఆయన ప్రభువు ఆయన దేవుడు అన్నట్టుగానే మనం చాలా సందర్ ఆ సందర్భాలన్నింటిలో ఆయన ఏమంటారు నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం కానివ్వండి చనిపోయిన వారిని తిరిగి బ్రతికింపబడడం కానివ్వండి ఇంకా ఏ సందర్భము మనం చెప్పుకోకుండా ఉండగలుగుతామండి ఏసుక్రీస్తు ప్రతి వచనంలో వాక్యము బైబిల్ గ్రంథం ప్రకారము ప్రతి వచనంలో కూడా ఆయన చాలా చక్కగా తన యొక్క దైవత్వాన్ని తన మాటల ద్వారా ఆయన చేసిన సూచక్రియల ద్వారా ఆయన బోధించిన బోధన ద్వారా యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ గ్రంథం చాలా చక్కగా స్పష్టంగా చెప్తుంది మరి అలాంటప్పుడు మరి ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రవక్త అయినప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు దేవుడైనప్పుడు ఈ దేవుడు ఈ యేసు ప్రభు ఆ యేసు ప్రభు ఒక్కటెలా అవుతారు మీరే ఆలోచించాలి సో కాబట్టి ఖురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు బైబుల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కటి కాదు వాళ్ళు క్రియేట్ చేసుకున్న లేదా వాళ్ళ లేకపోతే వాళ్ళ గ్రంథకర్తలు వాళ్ళ ఖలీఫాలు కానివ్వండి ప్రవక్త గారు కానివ్వండి వాళ్ళు రాసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రవారు వేరుగా ఉన్నారు బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి యేసుక్రీస్తు వారు వేరుగా ఉన్నారని మీకు చెప్పచ్చు మరిన్ని వీరి కావాల్సిన వివరాలను కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు కురాన్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రవారు చేసినటువంటి అద్భుతాలు కూడా అవి కేవలము అల్లాహు ధోరణి చేయించబడ్డాయి ఆయన హుకుం జారీ చేశాడు కాబట్టి ఆయన చేశాడని చెప్పేసి ఆ అద్భుతాల గురించి వాళ్ళు చెప్తారు ఇంకొక పాయింట్ చెప్పాలి ఏంటంటే ఒరిజినల్ సిన్ అంటే జన్మ పాపం మూల పాపం ఉందని చెప్పి ముస్లిం సహోదరులు నమ్మరు సో కాబట్టి ఇక్కడ ఏసుక్రీస్తు యొక్క అవసరం లేదు రక్షకునే యొక్క అవసరం లేదని వాళ్ళు నమ్ముతారు కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లేదు మనుషులు చేసిన పాపం కొరకు మనుషులందరి పాపములు కొరకు ఒక ఒక మరి కడపటి ఆదాముగా వచ్చినటువంటి ఏసుక్రీస్తు వారు చనిపోవాలి కడపటి నరుడుగా వచ్చినటువంటి ఏసుక్రీస్తు వారు చనిపోవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాకింగ్ కూడా చదివిస్తూ ఉంది కాబట్టి ఏసుక్రీస్తు యొక్క అవసరత ఉంది రక్షకుని యొక్క అవసరత ఉంది కాబట్టే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఏంటిదో మనకి అర్థమవుతుంది నిజంగా వైద్యుని యొక్క అవసరము రోగికి అర్థమవుతుంది అంతేగాని ఆరోగ్యం కలిగిన వాడికి లేదా నేను ఆరోగ్యంగా ఉన్నానని నటించేవాడికి కాదు కదా ఏమంటారు కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం చూసుకున్నట్లయితే కనుక మరి యేసుక్రీస్తు ప్రవారు మనిషికి ఉన్నటువంటి మూలపాపను ఒరిజినల్ సిన్ క్షమించడానికి వచ్చారని కూడా మనం అక్కడ చెప్పచ్చు అలాగే మరి ఇక్కడ ఇంకొక మాట చూసుకున్నట్లయితే కనుక రిటర్న్ ఆఫ్ జీసస్ అంటే ఏసుక్రీస్తుకి రెండవ రాకడ మరి బైబుల్లో ఉన్నటువంటి ఏసుక్రీస్తుకి కురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుకి మనం చెప్తున్నప్పుడు కురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు కూడా రెండవ రాకడు ఉంది తెలుసా మీకు ఆ విషయం ఆయన రాకడ ఎలా వస్తుందంటే ఆయన వచ్చినప్పుడు నలభై సంవత్సరాలు భూమి మీద ఉండి ఎవరైతే క్రైస్తులుగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇస్లాంలోకి మార్చేస్తారనమాట ఆయన ఫార్టీ ఇయర్స్ ఇక్కడ ఉండి తర్వాత మరి ఆయన అక్కడ పరిపాలన చేసి మళ్ళీ వీళ్ళందరినీ తీసుకుని మళ్ళీ మరి అల్లాహు దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పేసి అక్కడ ఉన్నది అది ఖురాన్ చెప్తున్నటువంటి ఏసుక్రీస్తు యొక్క రెండవ రకడ గురించి రిటర్న్ రిటర్నింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ బట్ బైబుల్ చెప్పే మాట ఏంటిదంటే ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ప్రతి నేత్రంలో ఆయన చూసిన ఇదిగో మరియు ఎవడు పాపము చేయవాడు పాపము చేయని అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము నీతి మంతుడు ఇంకాను నీతి మంతుని కానీ ఉండనేము నేను ఇదిగో త్వరగా వచ్చిచున్నాను నా యొద్ వాని వాని క్రియలు చొప్పున జీతం ఇచ్చట నా దగ్గర జీతము సిద్ధంగా ఉండదని ప్రభు రెండో రాకల్లో వచ్చినప్పుడు ఎవరెవరైతే ఏమేమి చేశారో వాళ్ళందరికీ తీర్పు తీర్చి మేఘార్హుడై అనేక మంది ఆయన బిడ్డలందరినీ కూడా దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడు ఏసుక్రీస్తు యొక్క రెండో రాకల్లో సంఘం ఎత్తబడుతుంది అని చెప్పేసి బైబుల్ చెప్తా ఉంది సో కాబట్టి యేసుక్రీస్తు ఖురాన్ చెప్తున్నటువంటి యేసుక్రీస్తు బైబుల్ చెప్తున్నటువంటి యేసుక్రీస్తు ఒక్కటా కాదనేది మీ ముందే ఉంచుతూ ఉన్నాం మీరు ఏది నమ్ముతున్నారు అనే దాని గురించి చివరిగా కురాణ గ్రంథంలో చాలాసార్లు ఏం కనపరుస్తుంది అంటే ఏసు నేను దేవుణ్ణి కాదని చాలామంది ప్రభు ఖురాణ గ్రంథం అనే కాదు చాలామంది ముస్లిం సహోదరు అడిగే ప్రశ్న ఏంటిదంటే ఏసుక్రీస్తు నేను దేవుణ్ణి అని ఎక్కడైనా చెప్పుకున్నాడా అంటారు ఏసుక్రీస్తు దేవుడు నేను ఎక్కడైనా చెప్పుకున్నాడు అడిగే అడిగే వాళ్ళందరికీ కూడా ప్రతి వచనంలో బైబిల్ గ్రంథం ఉన్న ప్రతి వచనం పట్టుకుంటే ఏసుక్రీస్తు యొక్క దైవత్వం మనకి కళ్ళకు కనబెట్ కట్టినట్టుగా కనబడుతుంది ఏ ఆయన చేసిన అద్భుతాలు కానివ్వండి ఆయన చేసినటువంటి పరిస్థితులు కానివ్వండి కలవరిశీల్లో చనిపోవడం కానివ్వండి సమాధిలో పెట్టబడి తిరిగి లేపడడం కానివ్వండి వీటన్నిటిలో నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ప్రియమైన వాళ్ళారా ఏసుక్రీస్తు యొక్క దైవత్వం ఉట్టిపడుతుంది ఉంది యేసుక్రీస్తు యొక్క దైవత్వానికి లేఖనాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి సో కాబట్టి యేసుక్రీస్తు ఆయన దేవుడని దైవ కుమారుడు అని మన మనుషులు పాపము కొరకు చనిపోయినటువంటి నరవతారిగా వచ్చినటువంటి మన రక్షకుడని మన స్నేహితుడని బైబుల్ చాలా చక్కగా చెప్తుంది కురాన్ అలా చెప్తుందా అంటే మాత్రము ససే మీరా అక్కడ అలాంటి ఆ దాఖలాలు ఏమి కనబడట్లేదు కాబట్టి కురాన్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు బైబుల్ ఉన్నటువంటి యేసుక్రీస్తు ఒకటి కాదని చెప్పొచ్చు నేను ఇంతకు ముందు ముందుగా చెప్పినట్లుగా మరి ఏసుక్రీస్తు ప్రభువారే వారే ఆరంభము ఆయనే ఆది ఆయనే అంతం కానీ ఖురాన్ ఏం చెప్తుంది యేసుక్రీస్తు వారికి ఆరంభం ఉంది అని చెప్పేసి అంటున్నాను సో కాబట్టి రెండింటి మధ్యలో చూసుకున్నట్లయితే కనుక ఒక సమాధానం మీ ముందు ఉంచబడింది సమాధానం మీ ముందు ఉంచబడింది